హలో గాయస్ దిస్ ఈజ్ హీరో సున్షిత్ సో ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే చాలామంది రాగేష్ మాస్టర్ మీద ఒక అటాక్ జరిగింది అని చాలా న్యూస్ చూశారు మీరు సోషల్ మీడియాలో కానీ ఆ అటాక్కి కారణం ఏంటి అసలు అండ్ అటాక్ ఎవరు ఎవరు చేశారు అండ్ ఎవరు ఎవరి మీద కేసు పెట్టడం జరిగింది సో ఈ ఇష్యూ గురించి నేను ఒక క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో అసలు రాకేష్ మాస్టర్ అనే వ్యక్తి మీద అటాక్ ఎందుకు జరిగింది అంటే సో ఈ కొందరు ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఉంటారు కదా సో మన ఈ డ్రీమ్ బాయ్ జయసూర్య అనే అతను ఒకటి ప్రాంక్ చే చేయడం జరిగింది వైజాగ్ సత్య మరియు బాయ్ జయసూర్య అండ్ అతని టీమ్ సో ఒక ప్రాంక్ చేయడం జరిగిందనమాట రాకేష్ మాస్టర్ మీద సో ఈ రాకేష్ మాస్టర్ ఆ ప్రాంక్లో ఎవరినో తిట్టడం జరిగిందనమాట సో తిట్టడం జరగడం వల్ల వాళ్ళు యాక్చువల్గా అటాక్ జరగలేదు అని చెప్పేసి నాతో రాకేష్ మాస్టర్ గారు చెప్పారనమాట సో యాక్చువల్గా ఈ జనాలు ఏమంటున్నారంటే వీళ్ళు వైజాగ్ సత్య కానివ్వండి ఈ డ్రీమ్ బాయ్ జయసూర్య కానివ్వండి వీళ్ళ టీం అంతా రాకేష్ మాస్టర్ని కొట్టారు అని చెప్పేసి ఒక ఫాల్స్ న్యూస్ అయితే బయటికి వచ్చిందనమాట సో అది అందులో నిజం లేదు యాక్చువల్గా రాకేష్ మాస్టర్ మీద ఎవరు కూడా చేయి వేయలేదు సో ఇది నిజం అనమాట సో యాక్చువల్గా రాకేష్ మాస్టర్ మీద కొంతమంది వ్యక్తులు దాడి చేయడానికి ప్రయత్నించారు ఆ వ్యక్తులు ఎవరు అంటే మన ఈ పరేషాన్ టాక్స్ అండ్ పరేషాన్ బాయ్స్ అనే ఛానల్స్ మెయింటైన్ చేసే ఇమ్రాన్ మరియు అండ్ ఇంకొక డైరెక్టర్ చరణ్ అండ్ వీళ్ళ అనుచరులు సో దాడి చేయడానికి రాకేష్ మాస్టర్ ఇంటికి వెళ్ళి రాకేష్ మాస్టర్ ఇంటికి ఉన్న విండోస్కి ఉన్న గ్లాసెస్ పగలగొట్టారు అండ్ విండోకి ఉన్న ఐరన్ ఫ్రేమ్ ఉంటుంది కదా సో ఐరన్ ఫ్రేమ్ని పగలగొట్టడానికి ప్రయత్నించారు యాక్చువల్గా వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే రాకేష్ మాస్టర్ని కొట్టాలి అనే ఉద్దేశంతో వాళ్ళు తలుపులు పలగొట్టడానికి ప్రయత్నించారు కిటికీలు పగ పగలగొట్టడానికి ప్రయత్నించారు సో వీళ్ళు ఇలా పగలగొట్టే క్రమంలో పోలీసులు ఆ ప్లేస్కి ఘటనా స్థలానికి రావడం జరిగింది సో పోలీసులు ఎప్పుడైతే ఆ ఘటనా స్థలానికి వచ్చారో ఇంతలోగా ఈ ఎవరైతే దాడి చేయడానికి ప్రయత్నించారో చరణ్ కానివ్వండి ఈ ఇమ్రాన్ కానివ్వండి సో వీళ్ళ అనుచరులు కానివ్వండి సో వీళ్ళందరూ కూడా పరారైపోయారనమాట సో ఇది నిజం సో ఇందులో వాస్తవం ప్రజలకు తెలియదు సో ఈ వాస్తవం నేను ఈరోజు ఈ వీడియో ద్వారా ప్రజలకు తెలియచేయాలి అని అనుకున్నాను అనమాట సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ సో నేను రాకేష్ మాస్టర్ గారిని కలిశాను సో ఇదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో సో కలిసిన తర్వాత తెలుసుకున్న నిజాలు అనమాట అండ్ రాకేష్ మాస్టర్ తమ్ముడు అనబడే ఒక వ్యక్తి రాకీ సో నాకు కొంచెం సరైన సమాచారం అందజేయకపోవడం వల్ల నేను ఒక ఇంటర్వ్యూలో రాకేష్ మాస్టర్ గురించి కొంచెం ఫాల్స్ న్యూస్ ఇవ్వడం జరిగింది సో నా నేను ఎప్పుడైతే రాకేష్ మాస్టర్ గారిని కలిశానో అప్పుడు నాకు జరిగిన విషయం అంతా నాకు పూస గుచ్చినట్టుగా వివరించారు రాకేష్ మాస్టర్ సో నేను ఈ వీడియోలో ఈ నిజం తెలియజేస్తున్నా అనమాట సో తన ఇంటి మీద దాడి జరిగింది సో ఫస్ట్ కేసు పెట్టింది ఎవరు అంటే ఈ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ తన ఇంటి మీద దాడి జరిగింది కొందరు వ్యక్తులు దాడి చేశారు తనకు ప్రాణహాని ఉంది తనకు ప్రొటెక్షన్ కల్పించండి అని చెప్పేసి బంజార్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది రాకేష్ మాస్టర్ గారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే షాన్వీ ఎంటర్టైన్మెంట్స్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ టెలికాస్ట్ చేశారు సో ఆ ఇంటర్వ్యూలో రాకేష్ మాస్టర్ గారు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్య ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారిని దూషించడం జరిగింది మరియు యాదవ్స్ యొక్క కులదైవమైన శ్రీకృష్ణుడిని దూషించడం జరిగింది సో ఇలా దూషించినందుకు గాను ఈ యాదవ్స్ సంఘం ఏదైతే ఉందో సో ఈ సంఘం వెళ్ళి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో రాకేష్ మాస్టర్ గారి మీద ఇలా వాళ్ళ కులదైవం శ్రీకృష్ణుడిని దూషించాడు అని చెప్పేసి ఒక కేసు పెట్టడం జరిగింది సో ఇంకొకటి ఏంటి అంటే ఈ యాదవ్స్ ఎప్పుడైతే కేసు పెట్టారో ఆ తర్వాత రాకేష్ మాస్టర్ గారు వాళ్ళకు క్షమాపణ తెలియజేయడం జరిగింది అండ్ తన ఓన్ ఛానల్లో కూడా వీడియో పెట్టడం జరిగింది క్షమాపణ తెలియజేస్తూ సో ఆ ఇంటర్వ్యూ ఏదైతే తీసుకున్నారో ఆ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు రాకేష్ మాస్టర్ సరి అయిన స్థితిలో లేరు అని చెప్పేసి తెలియజేశారు సో ఇది అనమాట అసలు వాస్తవం సో ఈ వాస్తవాలు తెలియకుండా ఒక ఫాల్స్ న్యూస్ అనేది ప్రజల్లోకి వెళ్ళింది సో ఈ అవాస్తవాల్ని ప్రజలు నమ్మకండి సో అందుకే నేను ఈరోజు వీడియో చేస్తున్నాను ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఇదే అనమాట సో నేను నిజాలు మాత్రమే మాట్లాడతాను ఇంటర్వ్యూలలో అండ్ చాలామంది అంటున్నారు ప్రతిదానికి ఎవిడెన్స్ చూపించండి అని చెప్పేసి అంటున్నారు సో మొన్న రాకేష్ మాస్టర్ మీద ఇన్సిడెంట్స్ జరిగింది ఇన్సిడెంట్ జరిగింది సో ఆ ఇన్సిడెంట్కి ఎవిడెన్స్ చూపించండి అంటే మన ఫోటోగ్రాఫ్స్ వీడియోస్ అయితే తీయం కదా సో మనము ప్రత్యక్ష సాక్ష్యం ఉన్నాం మనం సో మనం ఐ విట్నెస్ అనేది ఉంది కాబట్టి మనం చెప్తే సాక్ష్యం చెల్లుతుంది పోలీస్ స్టేషన్లో కానివ్వండి కోర్టులో కానివ్వండి సో సో అండ్ సో రాకేష్ మాస్టర్ గారు వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది నా మీద కొందరు గిట్టని వ్యక్తులు దాడి చేయడం జరిగింది అని చెప్పేసి సాక్ష్యం చెప్తే సరిపోతుంది కోర్టులో సో దీనికి డాక్యుమెంట్స్ కానివ్వండి ఫోటోగ్రాఫ్స్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి ఈ ఎవిడెన్సెస్ అవసరం లేదండి సో కోర్టుకు కావాల్సింది ఏంటి అంటే ఐ విట్నెస్ మెయిన్ ఐ విట్నెస్ చూస్తుంది కోర్ట్ ఎప్పుడైనా కూడా సో ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వంద కేసులు పెట్టుకున్నా కూడా ఐ విట్నెస్ లేకపోతే సరైన డాక్యుమెంట్ ప్రూఫ్ కానీ ఫోటోగ్రాఫ్స్ కానీ వీడియోస్ కానీ లేకపోతే ఆ కేసు అనేది కొట్టివేయడం జరుగుతుంది సో ప్రజలకు నేను ఇదే తెలియజేయాలనుకుంటున్నాను సో ఏదైతే ఈ రాకేష్ మాస్టర్ మీద ఇన్సిడెంట్ జరిగిందో సో అందులో రాకేష్ మాస్టర్ మీద ఏ వ్యక్తి కూడా చేయి చేసుకోలేదు తన ఇంటి మీద మాత్రమే దాడి చేశారు ఇదే వాస్తవం సో ప్రజలు అనవసరంగా ఈ ఫాల్స్ న్యూస్ ఏదైతే ఉందో అవి టెలికాస్ట్ చేయకండి ముఖ్యంగా ఈ విజు గౌడ్ అనే వ్యక్తి మరియు ఈ యాంకర్ చందు అనే వ్యక్తి వీళ్ళిద్దరూ కూడా రాకేష్ మాస్టర్ని డీఫేమ్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని వీడియోస్ టెలికాస్ట్ చేశారు యూట్యూబ్ అండ్ సోషల్ మీడియాస్లో నేను చూశాను ఆ న్యూస్ చూశాను సో రాకేష్ మాస్టర్ని కుళ్ళ పొడి చేశారని ఒకడు రాకేష్ మాస్టర్ని కుమ్మేశారని ఒకడు ఇట్లా ఫాల్స్ న్యూస్ అనేది టెలికాస్ట్ చేస్తున్నారు సో అవన్నీ అవాస్తవాలు ఫ్రెండ్స్ అవన్నీ అబద్ధాలు రాకేష్ మాస్టర్ మీద ఎవరు కూడా చేయి చేసుకోలేదు సో రాకేష్ మాస్టర్ మీద చేయి పడింది అంటే మాత్రం అది వేరే లెవెల్ ఉంటుంది సో అదనమాట సో రాకేష్ మాస్టర్ ఇంటి మీద మాత్రమే దాడి జరిగింది ఆ దాడి జరిగినందుగాను రాకేష్ మాస్టర్ ఎవరైతే వ్యక్తులు దాడి చేశారో వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో అండ్ ఆ కేసు ఇప్పుడు కోర్టులో రన్నింగ్లో ఉంది సో మీకు తెలుసు కదా కోర్టుకి ఒకసారి కేసు వెళ్ళింది అంటే అది మినిమం ఒక వన్ ఇయర్ నడుస్తుంది కోర్టులో సో కోర్టుకు వెళ్ళింది అంటే కేసు తొందరపాటు పనికిరాదు సో మనం ఏది చేసినా కూడా ఆలోచించి చేయాలి సో ఆలోచన చేసి మనం ఒక అడుగు వేయాలి అని చెప్పేసి మన పెద్దలు అంటూ ఉంటారు సో అదే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఏ పని చేసినా కూడా ఆలోచన చేసి పని చేయండి సో ఇది అనమాట నేను రోజు మీకు రాకేష్ మాస్టర్ ఇన్సిడెంట్ గురించి తెలియజేయాలనుకున్న నిజం ఇది సో సైనింగ్ ఆఫ్ హీరో సున్షీత్ బాయ్